చూసావా ముసలోడు గుమ్మం దగ్గరే ఉండి కాపలా కాస్తున్నాడు ఇప్పుడు నేను దీన్ని తీసుకెళ్ళానే అనుకో దీన్ని లాగేసుకొని లాకర్లో పెడతాడు అందుకే ప్రస్తుతం ఇది నీ దగ్గరే ఉంచు ధనలక్ష్మి రాంబాబు చాలా మంచోడు నువ్వు ఆనికి వైఫ్ అయినావు అంటే నువ్వు చాలా సంతోషంగా ఉంటావు రే తన మీద నాకు ఎంత ప్రేమ ఉందో నీకు తెలుసు తానే వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావని అడిగితే నేను ఎలా వద్దని చెప్పను నువ్వే చెప్పు బావా నేనేమన్నా అన్నానంటరా నీకు మండిపోతుందని నాకు తెలుసు తెలుస్తుంది కదా అయితే మూసుకొని ముందు పని ఫినిష్ చేయ్ సరే వదిలే నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలి ఏమైంది వాడు బాగా కొట్టినట్టు ఉన్నాడు ఈ కాస్టికర్ ఓనర్ కూడా డీసెంట్ గానే కొట్టాడు కానీ వాడున్నాడే ఇరగదీశాడు రే ఏమైందిరా అర్థం కావట్లేదురా నాతోనే వచ్చింది సడన్ గా ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏంటో ఎవర్రా ప్రియానా వాళ్ళ నాన్నరా ప్రొఫెసరా అయ్యో బాబాయ్ అతను ఎందుకురా నీకు ఫోన్ చేస్తున్నాడు తను నా దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ నాన్నకు ఒకసారి ఫోన్ చేసిందిరా మంచిది మామ ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయరా ఆయన నా వాయిస్ గుర్తుపడతాడురా అవును క్లాస్ లో అతను అడిగే క్వశ్చన్స్ అన్నిటికి నువ్వు ఆన్సర్లు చెప్పి చెప్పి నీ వాయిస్ అతను గుర్తుంటది ఎత్తి మాట్లాడరా హలో నేను ప్రియా వాళ్ళ నాన్నని చెప్పండి సార్ కొంచెం ప్రియకు ఫోన్ ఇస్తారా సార్ తను ఇప్పుడు ఇక్కడ లేదు సార్ ఏంటి లేదా మరి ఎక్కడుంది సార్ నాకు తెలీదు కానీ మీరేం టెన్షన్ పడకండి ఎలాగైనా అతను తీసుకొని మీ దగ్గరకు వచ్చేస్తాను సార్ సరే తమ్ముడు ఆ తమ్ముడు నీ పేరు అది నా పేరు శశి సార్ సరేమా ఓకే సార్ ఎందుకురా నా పేరు చెప్పు రే ఆయనకి నేనంటేనే పడదురా అయితే నేనంటే ఆయనకు పడతదేంట్రా అరే వదిలేరా సడన్ గా వేరే పేరు గుర్తుకు రాలేదు రాదురా నైట్ ఫోన్ సైలెంట్ లో పెట్టి నిద్రపోకుండా నువ్వు పిలవగానే వచ్చాను కదా అందుకే నా పేరు తప్ప నీకు ఏ పేరు గుర్తురాదురా రే టెన్షన్ పడకరా ఏమవ్వదు టెన్షన్ అవ్వాల్సి నువ్వు నీలెవరూ కనబట్టలేదు నాకు అస్సలు టెన్షన్ లేదురా ఎందుకంటే తనకి ఏమీ అవ్వదు తన వల్ల మిగతా వాళ్ళకి ప్రాబ్లం రాకుండా ఉంటే చాలు పాపం ఆటోవాడు చాలు ఇంకా ఎంతసేపని ఇలా కళ్ళు మూసుకొని నటిస్తూ ఉంటారు ఏమైంది అయ్యయ్యో ఏంటిది వీరుడు శూరుడు ఎదుర్లేని మనిషి తిరుగులేని వాడని చెప్తున్నారే ఆ సదాశివం గారేనా మీరు చచ్చా ఎంత దారుణం మీ ఎదుట నిలబడి మాట్లాడడానికి కూడా భయపడి నన్ను చూసి భయపడుతున్నారా నేను దేనికి భయపడలేదు ఏమి చేయలేను అంటున్నారా ఐదు నిమిషాలు చాలు అంతా అయిపోతుంది సరేనా